హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రస్ట్ మీ, యు లవ్ ఇట్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా బర్మింగ్హామ్లో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సో ఆ కళ్యాణానికి నేను ఇప్పుడు వెళ్తున్నాను. సో చాలామంది రావాలనుకుంటారు, కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం నేనైతే ఈరోజు సీతారాముల వారి కళ్యాణాన్ని వీడియోగా చేద్దామని అనుకున్నాను. సాకారణంగానే నేను ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో మేముండే ప్లేస్ నుంచి బర్మింగ్హామ్కి 1.5 అవర్ పడుతుంది. మేమైతే కళ్యాణం జరిగే ప్లేస్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి, భలే హడావిడిగా ఉంది కదా. అవును, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ జరుగుతుంది. ఎందుకంటే చాలా దూరం నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం కూడా బ్రేక్ఫాస్ట్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ కళ్యాణానికి వెళ్ళే దారిలో మన గోత్రనామాలు చదివి చిన్నగా పూజలాగా చేస్తున్నారు. ఇక్కడ కనిపించే బిందెలు ఉన్నాయి కదా, సో ఈ బిందెలు దేనికి పెట్టారు అని అంటే స్వామివారి కానుకలు ఎవరైనా ఇవ్వాలనుకునే వాళ్ళు ఈ బిందెలో వేయచ్చు. కన్యాదానం కలిసే అని నేను కన్యాదానం చేస్తున్నానని మీరంతా అన్నారు కాబట్టి మీ అందరు కూడా వంశాలు ధరించబడతాయి. ఎందుకంటే కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం, బంగారు ఆభరణాలతో అలంకరించినటువంటి మహాలక్ష్మి స్వరూపిణి అయినటువంటి కన్యను ఎవరైతే మంటపం పైన అందరి సమక్షంలో దానం చేస్తారో వాళ్ళందరికీ కూడా సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవత్. ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్జేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవస్య స్వర్ణ రోమ మహారాజ వరమన పౌత్రీ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవత్. ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్జేయ ప్రవరాన్విత గౌతమ సగోత్రోద్భవస్య జనక మహారాజ వరమన పుత్రీ. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవత్. ఆంగీరస రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం. పద్మార్బుదాలంటే ఒకటి పక్కన 60 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య. మీ క్యాలిక్యులేటర్లు కంప్యూటర్లు సరిపోవండి దానికి. ఎందుకంటే మన యొక్క పంచాంగం అంత గొప్ప. యొక్క మహాయుగాలు జరిగిపోయినాయి. కలియుగాలే 25వ కలియుగం ఇప్పుడు నడుస్తోంది. ఒక కలియుగంలో 432,000 సంవత్సరాలు ఉంటాయి. అలాంటి అద్భుతమైనటువంటి క్యాలెండర్ మనది. అలాంటి సంవత్సరాలన్నీ గడిచిపోతూ వస్తున్నాయి. పాదాది కేశాంత వరకు కూడా, అంటే భగవంతుడి యొక్క పాదాల నుంచి కేశాంత వరకు కూడా ఉన్నటువంటి అవయవాలన్నిటి కూడా పూజ చేసి వాళ్ళను పరిశుద్ధం చేసి వాళ్ళని దగ్గరికి తీసుకొచ్చారు. ఎలా తెచ్చారంటే విశ్వామిత్రుడు ఇద్దరు బాలకులను తెచ్చి అక్కడ కూర్చోబెడితే జనక మహారాజు చూస్తూ ఉన్నాడు. అయ్యా, ఈ కన్యాశుల్కానికి ఎవరైనా దొరుకుతారా నా బిడ్డ చేసుకునేవాడు, ఎందుకంటే నేను ఒక పరీక్ష పెట్టాను, ఇక్కడ శివ ధనుసు పెట్టాను, ఈ ధనుసును ఎవడు ఎత్తగలడు అని అడిగాట. అడిగితే ఎత్తండి అన్నారట. ఆ ధనుసు తెచ్చిన వాడు 5,000 మంది భటులు. జనక మహారాజు యొక్క 5,000 మంది సైనికులు కష్టపడి మోసరిగిందండి. జయ బోలో శ్రీరామచంద్ర మహారాజుకి జయ. అది వినంగానే సీతామ్మవారు సంతోషపడ్డది. అక్కడ బాల్కనీలో చూస్తోంది, ఓహో ఒక హీరో దొరికాడు. ఎవరు కూడా ఎత్తలేకపోయినారు, కదిలించలేకపోయినారు. 5,000 మంది చక్రాల బండి పైన లాక్కొస్తే వచ్చినటువంటి శివధనుసును ఒక్క బాలకుడు అలాగా ఎత్తి లేపాడు. ఇతను మగధీరుడు అంటే అని. అదే మీరు అందరు కూడా పాణిగ్రహణం చేశారు. పాణిగ్రహణం అంటే మన భారతదేశంలో చెయ్యి ఇవ్వకూడదండి. పాణిగ్రహణం అంటే షేక్ ఇవ్వడం. పాణిగ్రహణం ఒకళ్ళ చెయ్యి పట్టుకుంటే పెళ్ళైపోయినట్టే. కాబట్టి పాణిగ్రహణం చేయకూడదు, దూరానికి నమస్కరించాలి. అక్కడ అలాంటి మంచి సుందరమైనటువంటి సుశోభితమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విశ్వామిత్రుల వారు తెచ్చినటువంటి రామలక్ష్మణులు ఇద్దరు కూడా పెళ్లి జరగడానికి ముహూర్తం ఖరారైంది. ఆ విశ్వామిత్రుల వారి యొక్క అనుమతి తీసుకొని జనకుల వారు శతానందుడైనటువంటి తన పురోహితుని యొక్క ఆజ్ఞతో అక్కడ ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా వెళ్ళి దశరథ మహారాజును పట్టుకురమ్మన్నమాట. పిలుచుకురమ్మంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు. మహారాజు వశిష్ఠుని పిలిచి పదండి పదండి అందరం వెళదామని చెప్పేసి ఉత్తమమైనటువంటి అశ్వాలు పూంచినటువంటి రథాల పైన అంత
सूत्रान्वितं सीता राघवयोर् विवाह समये देयादिदं मंगलं सावधाना सुमुहूर्ते सावधाना शुलग्ने सावधाना लक्ष्मीनारायण ध्यान सावधाना श्री रघुनायकस्य जननम् देयादिदं मंगलम् सावधानाः सुमुहूर्ते सावधानाः शुभलग्ने सप्तकुलपर्वतानाम् अष्टवसूनाम् नवनिधीनाम् दशावताराणाम् एकादशरुद्राणाम् द्वादशादित्यानाम् त्रयोदश विश्वेशाम्
चतुर्दशमनोनाम् पञ्चदशतिथीनाम् षोडशकलानाम् सप्तदशसामवेदीनाम् अष्टादशपुराणानाम् स्वस्ति समस्तमङ्गलालङ्कृतसकलकल्याणलक्षणविलक्षलक्ष्मीसमेतस्य श्रीवत्सकौस्तुभसुषमाविशेषणमुद्रामुद्रितोरस्थलस्य वैनतेय कार्द्रवेय विश्वक्सेन सेवितस्य वसुमती जाम्बवती रुक्मिणी सत्यभामाधिपतेः अनेकोटि श्रीलक्ष्मीनारायणप्रसादेन दम्पत्योः हरिद्रजीरकेक्षुक्षीरघृतगुणगोरोचन मङ्गलद्रव्याणि मङ्गलकराणि भवेयुः तिथिवारनक्षत्रमुहूर्तलग्नहोरात्रेकान नवांश द्वादशांश त्रिंशांश त्रिंश दंशांशकानाम् निरन्तरमनुकुला शोभनकरा स्वस्ति सर्वे ग्रहाः सनक्षत्राः शुभ एकादशस्थान फलदा वरदा सुमुहूर्ता सुप्रदन्ना वरदा भवन्तु सान देवी सुहवा शर्म यच्छत आत्माहारुषमन्तरभोः ध्रुवस्तिष्ठा विचादभिः विचस्त्वा सर्वा वाञ्छन्त मातुद्राष्ट्रमधिभ्रजत ध्रुवाद्योर्ध्रुवा पृथिवी ध्रुवम् विश्वमिदम् जगत् ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामय इहैवैधिमाव्यधिष्ठाः पर्वत इवाविचाचरिः इन्द्र इमेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुधारय अभिरिष्ठमृदन्यतः अधरे सन्तु शत्रवः इन्द्र इव वृत्रः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन् इन्द्रेण मदीधरत् ध्रुवन् ध्रुवेण हविषा तस्मै देवाधिब्रवन् अयम् च आनुकूल्य फलसिद्धिरस्तु अयं मुहूर्त शुभ मुहूर्तो अस्तु ఇక్కడ పెళ్లి జరిగిన 33 కోట్ల మంది దేవతలు వస్తారు. ఇప్పుడు వారు చదివిన చూర్ణికలో ఉన్న వాళ్ళు 33 కోట్ల మంది దేవతలు. 33 కోట్ల మంది దేవతలు నిజంగా వస్తే ఈ హాల్ సరిపోతుందా? 900 3000 అని అనుకున్న ఈ హాల్లో 33 కోట్ల మంది దేవతలు ఎక్కడ ఉంటారంటే ఈ మంటపంలోకి వాళ్ళు వస్తారట. ఎలాగంటే ఏకాదశ రుద్రుల్లాగా వస్తారట. 11 మంది రుద్రులు వస్తారట. మంటపంలో జరిగినా వీళ్ళందరూ వస్తారు. కనుక మీరందరూ కూడా ఒక్కసారి సీతారాముల యొక్క కళ్యాణ సందర్భంలో శ్రీరామచంద్ర మహారాజుకి జై జయకారాలు చేయండి. పొద్దున్నే చెప్పాను జయ అని ఎందుకు అనాలి అంటే ఆయన రాజు గనక ఆయన శబ్దానికి ముందు జయనే చెప్పాలి. ఓం కాదండి, ఓం నమ శివాయ, ఓం వెంకటేశాయ, మీరు ఓం నమో నారాయణాయ చెప్పుకోండి. కానీ రాముడు కంఠే భద్రాది సుభగే, ఓ తల్లి నీ గంటల్లో రామయ్య వారు బంధిస్తున్నాడు అని అనుకో. ఇక్కడ కట్టేది వారు రవి గారు వారు, లేకపోతే మన ఎవరో మానవమాతృడు కడుతున్నాడని కాదండి, అది భగవంతుడు రాముల వారే కడుతున్నాడని మేము స్వీకరించమని మేము ప్రార్థిస్తూ లోక కళ్యాణ హేతునాయ కంఠే భద్రాతి సుభగే సాజీవ శరదాం శతం వందలాది శరదృతులు మీరు జీవిస్తూ మమ్మల్ని జీవింపచేయండి అంటూ ప్రార్థించి అద్భుతమైన మంత్రరాజ్యంతో భగవంతుడు రామను సర్పిస్తుంటారు. నమస్కారం చేస్తూ అందరూ కూడా ఈ శ్లోకానికి పట్టుదాం. సర్వమంగళ మాంగళ్యే మాంగళ్య అంతునానేన లోకరక్షణ లోకరక్షణ హేతునా హేతునా Thank you.
కళ్యాణం మొత్తం అయిపోయిన తర్వాత స్వామివారి ప్రసాదము అలాగే తలంబ్రాలను కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక విశేషతను చూడండి, చాలా ఎగ్జైట్మెంట్గా స్వామివారికి దండం పెట్టేసుకుని స్వామివారి ప్రసాదం తీసుకుని చాలా హ్యాపీగా వెళ్తున్నారు. శ్రీరాముల వారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.